గచ్చిబౌలి డివిజన్లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కోమిరిశెట్టి సాయిబాబా విస్తృతంగా పర్యటిస్తున్నారు. సాయిబాబాకు మద్దతుగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కలిసి ప్రచారం చేశారు. డివిజన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టామని కోమిరిశెట్టి సాయిబాబా తెలిపారు. రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. అభివృద్ధి పనులు కొనసాగించేలా ప్రజలు తనను మళ్లీ గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఒరిలో ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతూ మరి ఏదైతే గతంలో 5 ఏళ్ల కిందట మమ్మల్ని ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలిపించారు రాయదుర్గం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి రేపు జరిగే 1వ తారీఖున మరి అదేవిధంగా మరి రెట్టింపు మెజార్టీ ఇస్తారని అనుకుంటున్నాం. అదేవిధంగా మా మీద ప్రజలకున్న విశ్వాసం, మరి ప్రజల మీద మాకున్న విశ్వాసంతో మరి ముందుకెళ్తున్నాం. మాకు 100 రూపాయలు విశ్వాసం ఉంది, ప్రజలు మాకు బ్రహ్మరథం పడతారు. ఏదైతే ఈ డెవలప్మెంట్ విషయంలో చూసినాం, మరి ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే లేని విధంగా మరి ఎటు చూసినా ఫ్లైఓవర్సు, అదేవిధంగా ఈ యొక్క 120 ఫీట్లు 150 ఫీట్ల రోడ్లే, మరి ఈ రోడ్లన్నీ కూడా ఎలాగైనాయి అంటే మా ప్రజల సహకారంతోనే. మరి మన ఏవైతే ఈ స్కీమ్స్ ఉన్నాయో మరి కేసీఆర్ గారు తీసుకున్న స్కీమ్స్లో మరి ముఖ్యమైనది ప్రజలు ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఎన్నో ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళకు ఎవరికి కూడా ఆలోచన రాలి. మరి బస్తీ దవాఖాన, బస్తీ దవాఖానాలు మరి ఎంత ఉపయోగపడుతున్నాయో మా ప్రజలందరికీ తెలుసు. మరి దాంట్లో 150 డివిజన్లో కూడా మనం ముందంజలో ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు మరి ఒక 2 డివిజన్కు 2 ఉండాలి అని చెప్పే ముందే, ఆయన చెప్పక ముందే మనం 3 తెచ్చుకున్నాం ఇక్కడ బస్తీ దవాఖాన. మరి బస్తీ దవాఖాన తెచ్చుకున్నామంటే అది కూడా మా ప్రజల సహకారంతోనే. ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని ఈ మహిళా సంఘాలు నడిచే విధంలో వాళ్ళని మెప్పించినాం, అమ్మ మీరు రెండు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు, కానీ ఈ యొక్క బస్తీ దవాఖానాలు వస్తే మరి మన గ్రామాలకు మన ఏరియాకు అంతా కూడా ఉపయోగపడతాయి అంటే వాళ్ళు కూడా మాకు ముందరికి వచ్చి సరే అని ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో మేము మా ప్రజల సహకారంతో ఇవన్నీ చేసింది కూడా ప్రజల సహకారం. పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మరి మేము ప్రజల్లో ఉండే నాయకులం, ఏదో వలస పక్షులం కాదు, సీజనల్ బర్డ్స్ కాదు.